నమస్కారం, రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్లో సఫైర్ కనకపుష్యరాగం అనే రత్నము మనకు ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఆ రత్నాన్ని ఏ విధంగా ధరించాలి, ఎన్ని క్యారెట్లలో ధరించాలి, ఏ రోజు ధరించాలి అంశంపై మనం మాట్లాడుతున్నాం. ఎల్లో సఫైర్ కనకపుష్యరాగము రత్నాలలో మంచి రత్నంగా దీని పేరుంది. అయితే ఈ రత్నాన్ని ఎక్కువగా ఇప్పుడు మనకు పురాతన శాస్త్రం పూర్వీకులు మనకు ఒక శాస్త్రం చెప్పారు, అది ఏంటంటే గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు, ఆ గురుబలాన్ని పెంపొందించేదే ఈ యొక్క కనకపుష్యరాగం. ఈ కనకపుష్యరాగం చేతికి ఇండెక్స్ ఫింగర్కి అంటే చూపుడు వేలుకు ధరించినట్టయితే మనకు మనం అనుకున్న పనులు నెరవేరుతాయి. అది వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగంలో కానీ, వివాహంలో కానీ, చదువులో కానీ, ఆరోగ్యంలో కానీ, అంటే ఈ యొక్క రత్నానికి అన్నీ సమకూరే విధంగా ఈ రత్నం మనల్ని ప్రిపేర్ చేస్తుందండి. అంటే ఈ యొక్క రత్నానికి అదృష్ట శక్తులు, అదృష్ట మహిమలు కల ఏకైక రత్నంగా మనం ఈ యొక్క కనకపుష్యరాగాన్ని చెప్పుకోవచ్చు. అంటే పవర్ఫుల్ రత్నం అండి. అంటే కనకపుష్యరాగం దాదాపుగా అందరికీ ఆల్మోస్ట్ 99% మంది కూడా ఈ యొక్క కనకపుష్యరాగము సరిపోయే విధంగా ఉంటుందండి. అంటే ఎవరు కూడా ఈ రత్నాన్ని పెట్టుకొని మాకు పడలేదు, మాకు సమస్యగా ఉంది అని చెప్పడం చాలా తక్కువ మందికే ఉంటుందండి. కొంతమందికి మాత్రమే సమస్యలను తీసుకొస్తుంది. కానీ కనకపుష్యరాగము వేసుకొని మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టయితే ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు, జ్ఞాపకశక్తిని ఎక్కువగా ప్రసాదిస్తుంది. అదేవిధంగా మెయిన్గా అయితే ఇక్కడ ఏదైనా ఒక లక్ష్యంతో అంటే ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సివిల్స్ కానీ, ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఎదురు చూస్తున్న వారికి ఈ యొక్క కనకపుష్యరాగం ధారణ చేయడం ద్వారా కూడా వాళ్ళు అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈ యొక్క కనకపుష్యరాగాన్ని గురువారం రోజు సాయిబాబా టెంపుల్ దగ్గర, సాయి పాదాల దగ్గర వేసుకున్నట్లయితే ఇండెక్స్ ఫింగర్కి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. వేసుకునే ముందు మీరు పాలలో, చిక్కటి ఆవు పాలలో ఆ రత్నాన్ని దాంట్లో వేసి మంచి నిదానంగా శుభ్రంగా కడిగి మీరు చేతికి ధరించినట్టయితే మంచి సత్ఫలితాలు వస్తాయని కూడా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.